తాడేపల్లి వైసీపీ కార్యాలయంలోని ప్రభుత్వ సలహాదారు సజ్జల మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం చిందులేస్తున్న తేజ మనిషి ఎక్కడ లేని పూనకం నోరు తెరిస్తే పూనకమే అది బాగా కనపడుతుంది నేను ఎవరో పాయింట్స్ ఏం మాట్లాడారో మనం మాట్లాడడానికని తెప్పించుకున్నా దాంట్లో కనపడల విందామని చెప్పి వీడియో ఆన్ చేసి చూస్తే అబ్బా అసలు మనిషి పళ్ళు పటపట కొరకడం ఏంటి అసలు మనిషి ఊగిపోవడం ఏంటి ఊర్లలో ఏమనాలను అర్థం కాక తిట్లకు లంఘించుకుంటారు దాంట్లో ఒక రేషనల్ ఉండదు హేతుబద్ధత ఉండదు ఒక ఆర్గ్యుమెంట్ ఉండదు ఒక విమర్శ ఉండదు ఎత్తుకోవడం ఎత్తుకోవడం తిట్లకు ఎత్తుకుంటారు బూతులు ఒకటి తప్పు తప్ప మిగిలిన అన్ని అలాంటి మాటలే మాట్లాడినారని బహుశా మీకు అర్థమై ఉంటుంది ఎంత ఏంటంటే చూస్తే ఆ వీడియోలో కనపడ్డారు మీడియా వాళ్ళు మరి ఎందుకో ఒక్కరు కూడా అడగట్లేదు ఎందుకు తిడుతున్నావు కాదు మీరు అనే మాటల్లో సబ్స్టాన్షియేట్ చేస్తారా ఏ రకా ఏ ఆధారంతో అంటున్నారని ఒక్కడంటే ఒకటి అడిగింటే బహుశా మీ రిపోర్టర్లు వేరే ఉంటారు కానీ మీ ఛానల్స్ వాళ్ళు మీరే ఉండి ఉంటారు ఒక పాయింటే అడుగుతాను ఆయన ఒక మాట అన్నాడు ఏదో దెంట్లో షీట్లో చదివి వినిపించాడు ఆరు గంటలకు చూస్తే మాకు 53 వైఎస్ఆర్సీపీకి 35 ఆరున్నరకు చూస్తే ఏదో 75 60 ఏడుకు చూస్తే ఇంకొంత వైఎస్ఆర్సీపీకి తక్కువ ఉంది ఏడున్నర నుంచి మారుతూ వచ్చింది మాకు 200 అయితే వాళ్ళకి 199 ఏదో అసెంబ్లీ సీట్లు కదా అనౌన్స్ చేసినట్టు ఇంకోటో సరే అదేనా టీవీలో ఏమైనా దొరుకుతాయంటే మాకు తెలిసింది ఫీడ్ ఉండదండి నేను అది ఉంటుందేమో మీరన్నా చూడాలి మరి మీకు తెలిసిండాలి నిజమా ఇది లేదా ఆయనైనా ఏమైనా చూపించిదో ఫలానా టైంలో ఇట్లుందని ఏమైనా చూపించాడా అది లేదు మా పాయింట్ ఒకటే మాకు పడగ టీవీలు కూడా వేసాయని మొత్తం అంతా కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టు కనపడుతోంది ఈవెన్ ఆయనను నెత్తికెత్తుకొని బరువైన శవం బరువు ఎక్కుతానే అట్లే మోస్తాన్న రాజకీయంగా ఆ రెండు మీడియా సంస్థలు వాళ్ళైనా వాళ్ళు కూడా ఒకటైతే డినై చేయలేకున్నారు ఏది మెజారిటీలో దీని వచ్చింది అని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఏదో పోతున్నారు వీళ్ళ క్లెయిమ్ ఇది వాళ్ళ క్లెయిమ్ అది అంటున్నారు కానీ ఓవరాల్గా అయితే ఆయన చెప్తున్నంత దౌర్జన్యాలు ఆయన చెప్పినంత హింస ఆయన చెప్పినంత అక్రమాలు ఆయన చెప్తున్నంత ఇది ఎక్కడుందో అర్థమే కావట్లా అది చూసే వాళ్ళకే అనిపిస్తుంది దెబ్బెట్టుగా అయినా సరే ఎక్కడ చూసినా 10,000 ఓటు రౌడీలు ఉన్మాదులు రాజారెడ్డి రాజ్యాంగం ఓ అది ఇది ఇంతగా మాట్లాడి ఆయన చేసిన 5-6 పాయింట్లు నేను మెన్షన్ చేయదలుచుకున్నాను ఫస్ట్ ఆయన కుప్పం గురించి మాట్లాడినారు ఆయనకి ఏ చింత లేదంట ఎందుకంటే అక్కడ ఓటమి ప్రజాస్వామ్యం తప్ప ఆయనది కాదంట ఓటమి ప్రజాస్వామ్యంది చంద్రబాబుది కాదు ఒకటి ఆయనది కాక ఎట్లవుతుందో నాకు అర్థం కాలే మన గెలిచింది ఆయన లేకుంటే ప్రజాస్వామ్యం గెలిచి ఆయన ఇంట్లో ఉన్నారా క్లియర్గా కుప్పంకు సంబంధించినంత వరకు ఎందుకు గెలవలేకపోయారని ఆయన సంజాయిషి ఇవ్వాల్సింది పోనిచ్చి ఆయనకాయన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది పోనిచ్చి ఎక్కడో ఏజెన్సీలో గెలిచింది ఇక్కడ ఎందుకు గెలవమని ఎవరిని అడిగితే ఏం సమాధానం చెప్తారు మరి కుప్పం ప్రజలు చెప్పాలి మరి కుప్పం ప్రజలు వాళ్ళు ఓట్లేయలేదని వాళ్ళు ఎవరైనా అనాలి కొన్ని కుప్పం ప్రజలు ఓట్లేయకుండా ఉంటే అక్కడ ఏమైనా వాళ్ళని ఎవరైనా ఆవాహించే చేసినారో అది చెప్పాలి ఏమీ లేకుండా ప్రజాస్వామ్యం ఓడిపోయింది అని చేతులు దులిపేసుకుంటే ఎట్లా చంద్రబాబు గారు మీరు వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఏమో అక్రమాలు ప్రజాస్వామ్యం ఓటమి ఆయన ఓడిపోతే ప్రజాస్వామ్యం ఓటమి వైఎస్ఆర్సీపీ గెలిస్తే ప్రజాస్వామ్యం ఓటమి ఆయన గెలిస్తే ప్రజాస్వామ్యం విజయం వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఓడితే ప్రజాస్వామ్యం విజయం ఇంకా దీనికి మీ ప్రెస్ కానీ ఎందుకు మీరు మాట్లాడడం ఎందుకు ఒకటే సింపుల్ స్టేట్మెంట్ ఇస్తే పోలా మొత్తం రాష్ట్రంలో ప్రజలంతా కూడా అందరి కళ్ళగంతలు కట్టి ప్రజా వైఎస్ఆర్సీపీని గుద్దుకుంది అది అధికారంలో ఉంది అది అధికారంలో ఉన్న నాళ్ళు ప్రజాస్వామ్యం ఓటమే మేము అధికారంలోకి వస్తేనే ప్రజాస్వామ్యానికి విజయమని పరిగణించండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి గెజిట్ ఇచ్చేసేసి విడుదల చేస్తే సరిపోతుంది అనే రకంగా ఆయన మాట్లాడుతున్నారు
రెండవది కారణం వెతుకొని సాకులు పెట్టుకోవడం చూడండి. ఫస్ట్ అంట అసలు ఏకగ్రీవాలనే వాటితో ప్రజాస్వామ్యాన్ని సమాధి చేయాలనుకుంటే వీరోచిత పోరాటం వీరోచితంగా వాడిన దాంట్లో పోరాడి మొత్తం మీద నామినేషన్లు వేయించగలడం ద్వారా ప్రజాస్వామ్యానికి తొలి విజయం సాధించామని క్లెయిమ్ చేసుకునేంత దురవస్థలో ఈ 70 ఏళ్ల రాజకీయ నాయకుడు వృద్ధ నాయకుడు ఉన్న స్థితిలో ఆ పార్టీ దుకాణం మూసుకోవడం మేలు లేదంటే దండం ఆయనకన్నా దండం పెట్టి కొత్త నాయకత్వాన్ని ఎన్నుకుంటే మేలు అని ఏ సిగ్గు ఎగ్గు ఏం ఉండవ అనేది ఆశ్చర్యంగా ఉంది. మనం నామినేషన్లు మొన్నటి వరకు రూలింగ్ పార్టీ అది నామినేషన్లు వేయించగలగడమే మా విజయం అని చెప్పినంత దౌర్భాగ్య స్థితిలో ఉంటే మీరు ఇంకా మిమ్మల్ని ఏమనాలో కూడా ఎవరికి అర్థం కాదు. సో నామినేషన్లు వేశాము, ఒక దశ అయిపోయింది, రెండో దానికి వచ్చేసరికి తట్టుకోలేకపోయాం, వాళ్ళ దౌర్జన్యాలను తట్టుకోలేకపోయాం. ఫెయిర్గా ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగితే మేము గెలిచేవాళ్ళమని తాత్పర్యం. నామినేట్ ఏకగ్రీవంకు సంబంధించినంత వరకు ఆ రోజు ప్రభుత్వం చెప్పిన లేక అంతకుముందు నుంచి పారితోషకాలు ఇస్తూ ప్రోత్సాహకాలు ఇస్తూ దాన్ని ఎంకరేజ్ చేసిన దాంట్లో ఒక సదుద్దేశం ఉంది. అది అన్నిసార్లు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎన్నికలు 18లో జరిగితే అట్లే జరిగేది, 13లో అట్లే జరిగాయి. వీళ్ళు కూడా చట్టంలో మార్పు చేసినట్టున్నారు, చంద్రబాబు నాయుడు గారు కొంత పెంచినట్టున్నారు. సో ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్, ఇది నా గ్రామ స్థాయిలో ఏకగ్రీవాలను ఎంకరేజ్ చేయాలని. అదే పని మా ప్రభుత్వం చేయాలని ప్రయత్నం చేసింది. మీరేం చేశారు, ఎస్ఈసి మీరు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీరు కలిసి అది ఒక పెద్ద కుట్ర, దానికి దాన్ని ఏదో ఇచ్చేయాలన్నట్టు గాల్లో కత్తి తిప్పి మీకు మీరేదో ఊహించుకొని ఆఖరికి వచ్చేసి ఏకగ్రీవాలు ఎట్ల కావాలో అట్లే మా ప్రయత్నం వల్లనండి, ప్రభుత్వ పరంగా ఎంకరేజ్మెంట్ చేయడం వల్లనండి. దాంట్లో ఉండే బ్యూటీ అంటే వారితో ప్రోత్సాహకరణ రావడంతో పాటు విలేజ్లో గ్రూపులు ఉండకుండా ఉంటాయి అనే దీన్ని చైతన్యం రా కలగడం వల్లనైతే 16% ఎంతో వచ్చాయి. విపరీతంగా అబ్నార్మల్ ఇది కాదు, తక్కువ కాదు, ఎక్కువ కాదు, నార్మల్ రేంజ్లో ఉన్నాయి. దానికి సంబంధించి దాన్ని దాటడమే ఆయనకాయన ఊహించుకున్న ఒక అడ్డుగోడ ఊహించుకొని దాన్ని దాటగలిగామని ఆయనకాయన అనుకొని, ఆ తర్వాత వాళ్ళ అక్రమాలు తట్టుకోలేకపోయామని ఆయనకాయన ఒక సర్టిఫికెట్ ఇచ్చుకొని చేశారు. రెండవది వాలంటీర్ల మీద, వాలంటీర్లకు సంబంధించి బెదిరించారని. బెదిరిస్తే ఊరుకుంటే జనం ఉంటారా, మీ వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు కదా, మీ ఏబిఎన్ ఇంగోడు తీయరా, జోవి రమేష్ అని ఆయన ఎక్కడో అన్నాడని. ఆయన మొత్తం చూస్తే ఆయన బెదిరించింది లేదు, ఇంత చేస్తున్నారు కదా గుర్తుపెట్టుకోండి, మీరు చేయండి అని రిక్వెస్ట్ లాగా ఉంది. సరే, ఆయన సీనియర్ నాయకుడు లేదంటే ముఖ్యమంత్రి స్థాయో ఎవరో కాదు, నువ్వు ముఖ్యమంత్రిగా నంద్యాల బై ఎలక్షన్లో ఏం మాట్లాడినావో గుర్తులేదా చంద్రబాబుకు, మీరందరినీ నిలబెట్టుకొని మరి మొన్న మళ్ళీ విన్నాం ఏదో టీవీలో వస్తే పెట్టుకొని చూసిన ముందు మిస్ అయ్యాం, దాంట్లో కావాలంటే మీరు చెక్ చేయండి ఎవరైనా సరే రిపోర్టర్స్. ఆయన అంటున్నది మనం వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు కదా, లేదా మనం ఇస్తున్న రేషన్ తింటున్నారు కదా, మనం వేసిన అడగండి ఎందుకు వేయరు అడగండి వేయాలని అంటే ఎవడో జనంలోంచి ఒకడు అంటున్నాడు, ఒక అమ్మ అబ్బ పుట్టినోడు అయితే వేయకి ఎక్కడికి పోతాడు అని ఈయన అంటున్నాడు. దానికి ఆ బ్రదర్ సరిగ్గా చెప్పాడు ఆయన, అని అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుంది. అప్పుడు మిస్ అయినా కానీ మేము పట్టుకోలే, నిన్న చూస్తుంటే నాకు అనిపించింది, ఎందుకంటే ఆయనకి అప్పుడు మాకు గుర్తుంది కాబట్టి. అప్పుడు ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి హోదాలో ఉండి నా రోడ్డు మీద నడుస్తారు, నా రేషన్ తింటారు, నా పథకాలు ఎంజాయ్ చేస్తున్నారు, నా కరెంటు వాడుతున్నారు అని మాట్లాడినోడివి. ఈరోజు నీ నోరా తాటిమట్టు అర్థం కావట్లే కానీ ఒక ఎమ్మెల్యే అన్నాడని చెప్పి ఏదో మాట్లాడానని దాన్ని తీసుకొని అసలు వాలంటీర్లంతా చాలా బెదరగొట్టారని, అమ్మ ఒడి ఆపుతామన్నారని. అరే మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాచురేషన్ బేసిస్ మీద ఇస్తాం చంద్రబాబు గారు, ఇప్పుడు కాదు 4 నెలలకు వచ్చినా ఇస్తారు. ఎక్కడన్నా ఈ కారణం కాదు, అర్హత ఉండి ఇవ్వని ఏమైనా తీసుకురండి ఇస్తామంటున్నారు. ఇంకా వాళ్ళని కట్ చేయడం ఎట్లా, నీ దాంట్లో ఉంది, ఎందుకంటే ఒకటి చచ్చిపోతే తప్ప పెన్షన్ వచ్చేది కాదు, మీరు చేసింది అది. కాబట్టి మీరు అనుకుంటే ఉంటాయి ఇలాగంటే కట్ అవుతాయని బెదరగొట్టారు. అవన్నీ తెచ్చి మా మీద ఇప్పుడు కులమాలను చూస్తారా. తర్వాత గ్రామ ఎన్నికలు అనేవి వాళ్ళకే వదలాలి, మేము ఎప్పుడూ ఇది కాలేదు, ఎప్పుడు ఎందుకు పాత వెంట వదిలేసి ఇప్పుడు చేస్తున్నది ఏంది, మీరు
2013 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 67 స్థానాలు వచ్చిన స్థాయిలో ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఇంకా అంత లేదు అయినా సరే ఆయన గ్రామ ఎన్నికలు ఎప్పుడు దిగలే తాను ప్రచారం కానీ తాను ఒక స్టేట్ ఇది చేయడం కానీ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఓ వాయించడం కానీ ఎప్పుడు చేయలే మీరు 2 ఏళ్ల క్రితం వరకు ముఖ్యమంత్రి ఇన్ని ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నానంటారు ఇప్పుడు మీరు చేసింది ఏంది డైలీ ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏంటివి 20, 30, 40 లెటర్లు రాయడం ఏంది ఊగిపోతూ మాట్లాడడం ఏంటి ఇవన్నీ జోక్యం చేసి కాళ్ళు వేళ్ళు పెట్టడం కాక ఏంటి మీరు చేస్తున్నది మామూలుగా బెదరగొట్టాలని చూస్తున్నారా మీరు మీకు తోడు ఎస్సీసీ ఇవి మీరు చేస్తూ వాడు కోర్టును వాడుకు దాని మీద పోయి ఎక్కడ పోయి లిటిగేషన్ లేసి ఇటు ఎస్సీసీని ద్వారా బెదరగొట్టి అధిక మెమోలు ఇప్పించి అసలు ఓ ప్రపంచ తల్లకిందులు అయిపోతుంది ప్రచారం చేసి ఏ గ్రామ ఎన్నికలు వాళ్ళు చేసుకోలేరా మీరు ఇది ఎలా మా ముఖ్యమంత్రి గారు ఒక్క మాట మాట్లాడినారా దీని గురించి ఎక్కడన్నా ఎవరికి పెట్టారు టార్గెట్స్ ఎందుకు పెడతారు టార్గెట్స్ టార్గెట్స్ పెట్టాల్సిన అవసరమే ఉంది స్వీప్ చేస్తామని ముందు తెలుసు అదే దానికి వేరే ఏదో కాంప్లెక్స్ థీరీ ఏమీ లేదు ఏదో మ్యాథమెటిక్స్ కష్టమైంది మ్యాథమెటిక్స్ ట్రిగనోమెట్రీ ఒకటి ఏదో కష్టమైంది ఏమీ లేదు సింపుల్ ప్రజలకు అండగా నిలబడినారు ప్రజలకు అందుబాటులో ఉన్నారు ప్రజలకు కావాల్సిన ప్రభుత్వం చేయాల్సినవి చేస్తున్నాం ప్రజలు ఆదరిస్తున్నారు ఇంత ధర్మ సూక్ష్మం ఇంత సింపుల్ విషయం చాలా మామూలు విషయం పిల్లలకు కూడా అర్థమయ్యే విషయం మీకు అర్థం కాదంటే మేము నమ్మలేము మీకు లేదు అలాంటిది ఆలోచన లేదు చెప్పాం కదా మీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో మీ ఆలోచనల్లో ప్రజలు రాష్ట్రము సమాజము వీటికి ఎక్కడ స్థానం లేదు మీకుండేదంతా చంద్రబాబు కుదిరితే ఏమన్నా కొడుకు భార్య ఇద్దరు ఏమన్నా వస్తారేమో ఇప్పుడు మనం కూడా ఏమన్నా దేవాంశం ఎవరు ఆయన ఏమన్నా వచ్చి ఉంటాడేమో మీ మొత్తం మీ కళల్లో మీ విజన్లో మీ వీటిలో దీనికి అండగా నిలబడే ఒక క్వార్టరీ ఒక ముఠ వాళ్ళ ప్రయోజనాలే మీకు మీ ప్రయోజనాలు సో వీటిని ఎందుకు ఇంతగా మెన్షన్ చేస్తూ వస్తున్నామంటే ఈయన మాటల్లో కనపడినవి ఈ ప్రజా ఈ ఎన్నికలు ఎన్నికలే కావన్నట్టు తీసి పాడేయడం అనేది ఆ రకంగా ప్రజలను ఇంప్రెస్ చేయాలని ఆ రకంగా ప్రజలను ఆయనకు కావాల్సిన రకంగా ఎడ్యుకేట్ చేయాలనుకోవడాన్ని మేము పూర్తిగా నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాం అలాగే ఆయన అసలు స్వభావాన్ని ఆయన వికృతమైన ఆలోచనలు ఏ రకంగా వీటన్నిటికీ ఇలాంటి మాటలకు ఆయన నోట రావడానికి అవకాశం కల్పిస్తున్నాయో వాటిని ఎత్తి చూపాలని భావిస్తున్న ఈ ప్రెస్ దీంతో మాట్లాడుతున్నాం